దీనికి రాదు కదా ఇది కుంగ కదా, ఇది మళ్ళీ వాటర్ పడతారమ్మ, వాటర్ పట్టి మళ్ళీ మీదికి వెళ్ళి గ్రావెల్ వేస్తారు. అంతా ఓన్లీ 2 ఫీట్ మీద 2 ఫీట్ వచ్చింది బ్లాక్ అనేది చూస్తే ఏర్పడుతుంది. మనం మళ్ళీ ఏదైతే భీమ్ వస్తుందో ఆ భీమ్లో మళ్ళీ ఇళ్ళకెళ్ళి వచ్చిన స్థాయిలో అమ్మా. ఇప్పుడు ఇప్పుడు నేను అనేదంటే డీ గారు నాకు టెక్నికల్గా తెలియదు, నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే చంద్రశేఖర్ అన్నయ్య కూడా అన్నారు బ్లాక్ సాయిలే కదమ్మా ఐఎంఏ బిల్డింగ్ కట్టినప్పుడు మేము ఉన్నాం కొంగిపోయింది బాగా కష్టమైంది అని. ఇప్పుడు ఇది కూడా బ్లాక్ సాయిలే, మళ్ళీ రీఫిల్ చేసేది బ్యాక్ ఫిల్లింగ్ చేసేది కూడా బ్లాక్ సాయిలే, కొంగిపోతే ఎట్లా మళ్ళీ ఐఎంఏ కుంగకుండా చేసి మనం చేపించాలి చేపించుడే అన్నారు కదా, అది ఏ రకంగా చేపిస్తే కుంగా దుగ్గా చెప్పుడు. ఇప్పుడు మనం చేపించేది ఉన్నదో సిమెంట్ వేయించాం, సిమెంట్ వేయించేసి కంకర వేయించేసి మళ్ళీ టైల్స్ పడిపించాం, అది కూడా కుంగి ఇప్పుడు ఏమనుకున్నాం కూడా అంతా తీసేసి మొత్తం సలా కలిపించి దాని మీద మళ్ళీ కంకర ఇంకా వేసిపోయాం. ఫిల్లింగ్ లోపల కూడా ఇప్పుడు చెప్పిన డీల్ లెవెల్ మనం గ్రామ రీకన్స్ట్రక్షన్ ఎక్కడైనా అదే లేవు ఇస్తున్నారు మాత్రమే మిస్ అయిన జగిత్యాల పట్టణంలోనే నిజంగా చెప్పాలంటే అంటే జగిత్యాల జిల్లాకే తలమానికంగా ఉండేటటువంటి ఒక లైబ్రరీ బిల్డింగ్ని గ్రంథాలయ బిల్డింగ్ని నిర్మించాలనేటటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు కల్వకుంట్ల కవితక్క గారు అదేవిధంగా సంజయన్న గారు కృషి వలన
యాభై కోట్ల టీయూఎఫ్ఐడిసి నిధులు ఏవైతే జగిత్యాల మున్సిపాలిటీకి కేటాయించడం జరిగిందో అందులో నుంచి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి అదేవిధంగా జగిత్యాల పట్టణంలోని వివిధ మౌలిక వసతుల కల్పనకి ఫండ్ కేటాయించిన విషయం గతంలో తెలిసిందే. ఒక కోటి రూపాయలు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ గురించి సీసీ కెమెరాల గురించి అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రంథాలయ సంస్థ మోడల్గా పెద్దగా ఉండి సకల సౌకర్యాలతో హంగులతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో 1 కోటి రూపాయల టీయూఎఫ్ఐడిసి నిధులని గ్రంథాలయ సంస్థకి కేటాయించడం జరిగింది. మొన్ననే రీసెంట్గా ఇప్పుడు మాతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారైనటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారు. మరి మేము అదేవిధంగా చంద్రశేఖర్ అన్న గారు, మా మున్సిపల్ కమిషనర్ గారు, కొత్తగా అపాయింట్ అయినటువంటి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు నరేష్ గారు, అదేవిధంగా డిఈ రాజేశ్వర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరము కలిసి, స్థానిక నాయకులు రామ్మోహన్ గారు అందరం కలిసి ఇక్కడ లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. సైట్ ఇన్స్పెక్షన్ చేయడం, సడన్ విజిట్ చేయడం జరిగింది. మరి ఈ సడన్ విజిట్లో కొంత, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ సాయిల్ ఉంది, అందరికీ తెలిసిన విషయమే, క్యాంప్ ఏరియా అనేది ముందుగా బ్లాక్ సాయిల్, మరి బ్లాక్ సాయిల్తోనే కొంత ఫిల్లింగ్ జరుగుతుందని మేము కొంత అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఆ సాయిల్ని కూడా మళ్ళీ రీటెస్ట్ చేయవలసిందిగా, ఆ సాయిల్ శాంపిల్స్ని కూడా తీసుకొని డి గారిని కూడా కోరుతూ ఉన్నాము. డెఫినెట్గా కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు, ఎందుకంటే మంచి మోడల్ గ్రంథాలయం ఉండాలనేటటువంటి ఒక ఉద్దేశంతోనే, సకల సదుపాయాలతో అందంగా ఆకర్షణీయంగా సౌకర్యవంతంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతోనే మనం 1 కోటి రూపాయల ఖర్చుతో ఈ లైబ్రరీ నిర్మాణం చేపడతా ఉన్నాము. క్వాలిటీలో అంటే నాణ్యత విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ చేయడం, మనం కాంప్రమైజ్ అవ్వడం అవసరం లేదు. ఎందుకంటే కట్టిన తర్వాత అయ్యో ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ ఏదైనా చిన్న నాణ్యత లోపం తలెత్తినా కూడా మళ్ళీ అందరికీ కూడా బాధపడాల్సి వస్తుంది, అందరికీ పేరు వస్తుంది. మంచి పేరు రావే చెడ్డ పేరు, అంటే మనం తలిచింది ఒకటి జరిగింది ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని నాణ్యత విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఇప్పుడు తీసుకున్న శాంపిల్ని మళ్ళీ సాయిల్ టెస్ట్కి పంపించండి, ఎందుకంటే ఏ చిన్న కాంప్రమైజ్ అయినా కూడా మళ్ళీ అంత పెద్ద వ్యవస్థ అంటే అంత పెద్ద బిల్డింగ్కే కొంచెం ఆ పేరు, మంచి పేరు కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సౌకర్యపరంగా కూడా ఇబ్బందులు తలెత్తే విషయం ఉంటుంది. చంద్రశేఖర్ అన్న గారు కూడా ఐఎంఏ బిల్డింగ్ ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది, ఎందుకంటే ఇక్కడే ముందున్నది ఇదే సాయి, కట్టినప్పుడు కూడా వాళ్ళకు కొంత ఇబ్బందులు ఎదురయ్యాయంట. అందుకే అంతకు మించి ఏం లేదు, మనం అందించేటటువంటి ఈ ఫండ్ పూర్తిగా సద్వినియోగం అవ్వాలని, పూర్తి స్థాయిలో బిల్డింగ్ నాణ్యత పరమైన బిల్డింగ్ రూపొందాలనేటటువంటి ఉద్దేశం అంతే. మరి జగిత్యాల పట్టణంలో కూడా రీసెంట్గా టీయూఎఫ్ఐడిసి నిధుల ద్వారా దాదాపుగా 10 కోట్ల 88 లక్షలు, అంటే 11 కోట్ల రూపాయలని వివిధ వార్డులకి కేటాయించడం జరిగింది. రోడ్స్కి కానివ్వండి, మురికి కారుల నిర్మాణానికి అది నిన్ననే టెండర్ పెట్టడం జరిగింది, తొందరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాము. అదేవిధంగా ప్రతి వార్డుకి 48 వార్డులకి 5-5 లక్షల రూపాయలు, 5-5 లక్షల రూపాయలు మొత్తం 48 వార్డులకి మురికి కాలువల నిర్మాణం, అదేవిధంగా రోడ్ల నిర్మాణానికి జనరల్ ఫండ్ని కేటాయించడం జరిగింది. ఆ టెండర్ పనులు పూర్తయి అవి కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాము. పూర్తి నాణ్యంగా ఉండేలానే మేము ప్రజలకు పనులను కేటాయిస్తాము. చేస్తున్న విషయాలు కూడా అవే ఉన్నాయి, అవే చేస్తున్నాము కూడా. ఇక కొంతమంది అక్కసుతో చూడలేని విధంగా ఏం చేస్తున్నారు, అభివృద్ధి ఏం జరుగుతుంది అని మాట్లాడుతూ ఉంటారు, మరి అధికారుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ఏ ఒక్క పాలక వర్గం, అంటే ఏదైనా అంటే ఎప్పుడు పాలక వర్గాన్ని నిందించే విధంగా చేస్తూ ఉంటారు. నేను దయచేసి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉందని. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ 3 సంవత్సరాల్లో, అంటే పాలక వర్గం వచ్చిన ఈ 3 సంవత్సరాల్లో అభివృద్ధి కనిపిస్తూనే ఉంది. ఇటు చెరువు కట్టల అభివృద్ధి కానివ్వండి, మున్సిపల్లో జరుగుతున్నటువంటి వివిధ రోడ్లు డ్రైనేజీలు కానివ్వండి, న్యూ బస్టాండ్ దగ్గర, ఓల్డ్ బస్టాండ్ దగ్గర రోడ్ల విస్తరణ మీరు చూసే ఉంటారు. యావర్ రోడ్ ఎంట్రెన్స్లో రోడ్ల విస్తరణ, సెంట్రల్ డివైడర్, అద్భుతమైన లైటింగ్ చూశారు, ఎక్కడికక్కడ హైమాస్ లైటింగ్ చూశారు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ చూశారు. 2400 ఎలక్ట్రికల్ పోల్స్ అయ్యాయి మేము వచ్చినప్పటి నుంచి ఈ పీరియడ్ వరకు. ఇవైంది మిషన్ భగీరథ త్రాగునీటి ప్రథకం అదవుతుంది ఎక్కడికక్కడ కూడా వార్డులలో. ఇలా మరి రోడ్లు డ్రైన్లు అయితే చెప్పని అవసరం లేదు, కోట్ల ఫండ్ ఒక్కొక్క వార్డుకు 50 లక్షల పైన ఈ 3 సంవత్సరాల్లో. కొన్ని ఇటు పార్కులు కానివ్వండి, ఇప్పుడిప్పుడే రెనోవేషన్ జరుగుతూ ఉంది, ఎందుకంటే కరోనా పీరియడ్లో కొంత ఆ పార్కులు క్లోజ్ అయి ఉన్నాయి, కొంత రెనోవేట్ చేసాం, ఇప్పుడు ఇంకా స్పీడప్ అవుతుంది రెనోవేషన్. పబ్లిక్ టాయిలెట్లు కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి చేస్తూనే వెళ్తూనే ఉన్నాము. కొంతమంది అభివృద్ధిని చూసి ఓర్వలేక మాట్లాడుతూనే ఉంటారు ఏం చేస్తున్నారు పాలవర్గం ఏమవుతుంది అని. డెఫినెట్గా తీవ్రంగా ఖండిస్తున్నాము. పని అనేది ప్రతి ఒక్కరికి కనిపిస్తూనే ఉంది, ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే పచ్చ కామర్లు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట, అప్పుడు గతంలో చేసిన మరి అవినీతులు అవన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఆ పచ్చ కామర్లతోని.
కొంచెం చూపు సరి చేసుకోండి, మంచిది అదే డెఫినెట్గా. ఎందుకంటే మీకు కొంచెం అహం అడ్డొస్తుందేమో అభివృద్ధిని చూసి ఒప్పుకోలేక, అహాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించండి, ఉన్నది ఉన్నట్టుగా చూడండి. మేము వచ్చిందైనా మా గౌరవ కౌన్సిల్ సభ్యులైనా మేమైనా కూడా ఒక సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాము. మరి నేను చైర్మన్ అయినప్పటి నుంచి కూడా డెఫినెట్గా ప్రతి ఒక్క విషయం కూడా శ్రద్ధ తీసుకుంటున్నాము. చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా జరిగితే జరిగి ఉండొచ్చు, డెఫినెట్గా కూడా అన్నిటి మీద దృష్టి సారించి ఎప్పటికప్పుడు రివ్యూ తీసుకొని చిన్న చిన్న పొరపాట్లను కూడా సర్దుకుంటామని సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, మరి ఈ సైట్ విజిటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క అధికారులకు, చంద్రశేఖర్ అన్నయ్య గారికి, మా మీడియా సోదరులు ఎంతో సహకారం అందిస్తూ మా ప్రతి విషయాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక సెంట్రల్ లైబ్రరీ గ్రంథాలయం నిర్మాణం కోసము మనకి ఇక్కడ 14 గుంటల భూమి జాగా కేటాయించడం, దాన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్న భాగంగా ఈరోజు మన సోదరి మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి గారు ఈరోజు ఇక్కడికి వచ్చి తనిఖీ చేయడం, ఆ తనిఖీలో భాగంగా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా రాజేశ్వరరావు గారు కావచ్చు, నరేష్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి చూడడం అనేది నిజంగా కూడా చాలా సంతోషమైన వ్యక్తపరుస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఇంతకుముందే చైర్మన్ గారు చెప్పినారు, ఎక్కడ కూడా అజాగ్రత్త వహించేది లేదు, అశ్రద్ధ వహించేది లేదు, ఏదున్నా కూడా క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ వర్క్ కావాలి మాకు తప్ప, ఏదో రేపు పొద్దున దినానికి ఎవరికి కూడా ఆస్కారం లేనటువంటిది, రేపు పొద్దునకి ఎవ్వరు కూడా ఇంత ఒక బ్లాక్ స్పాట్ పెట్టాలని ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా చెంపపెట్టులాగా ఈ నిర్మాత్మకంగా ఏవైతే చేస్తున్నారో జగిత్యాల్లో, అవన్నిటి కూడా దగ్గరుండి చూసుకుంటున్న మున్సిపల్ చైర్మన్ గారికి మొదలుగా అభినందనలు కూడా తెలుపుతున్నాను నేను. నిజంగా సంతోషం. మీరు చెప్పినట్టుగానే నిజంగా కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది జగిత్యాలకి వాస్తవంగా, అంతకుముందు ఇప్పుడు డెఫినెట్గా డెవలప్మెంట్ మన అందరం కూడా కళ్ళతో చూస్తున్నాము. ఆ భాగంగానే ఎక్కడన్నా మీరు అన్నట్టుగా రోడ్లే కావచ్చు, లైట్సే కావచ్చు, లేకపోతే మనకు మోరీలు మనకు ఏమైనా కానివ్వండి, చాలా చేంజెస్ కనబడుతున్నాయి. మనకు చాలామంది మాట్లాడుకుంటున్నారు కూడా జగిత్యాల, మనకు ఎక్కడ చూసినా కూడా రోడ్స్ వైడనింగ్ అయిపోయి ఇవన్నీ కూడా జనం అప్రిషియేట్ చేస్తున్నారు. ఎవరో కొందరు నచ్చని నాయకులు మన మీద కమెంట్ చేస్తున్నంత మాత్రం మనం వెనకడుగు వేసేది ఏమి లేదమ్మా, మీరు బాగా చేస్తున్నారు, మీరు అట్లనే ముందుకు పోవాలని చెప్పేసి కూడా మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ గ్రంథాలయానికి 14 గుంటల జాగాలో ఒక 6 గుంటల జాగా మటుకు కన్స్ట్రక్షన్ అవుతుంది, 3500 స్క్వేర్ ఫీట్ ఏరియా వస్తున్నది. మొన్ననే కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మళ్ళీ అదనంగా మా దగ్గర ఫండ్ ఉంది గ్రంథాలయంలో, ఆ ఫండ్ ద్వారా ఇక్కడ ఇంకొక 7 గుంటల జాగాల కన్స్ట్రక్షన్ చేస్తే ఓవరాల్గా ఒక 10,000 స్క్వేర్ ఫీట్ ఏరియా అన్న ఈ గ్రంథాలయం సెంట్రల్ లైబ్రరీ ఉండాలన్నది మా కోరిక. దానికి అనుగుణంగా కలెక్టర్ గారిని అడిగితే కూడా వారు కూడా మాకు సహకరిస్తామని చెప్పారు. చూద్దాం, అవసరం ఉంటే ముందు ఇదే కన్స్ట్రక్షన్తో పాటు అది కూడా కన్స్ట్రక్షన్ చేసే విధంగా మరి కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే ముందు ముందు కూడా అది కూడా జరుగుతుందని ఆశిద్దాం. మరి ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి అధికారులు కూడా నిజంగా మేడం గారు అన్నట్టుగా, చైర్మన్ గారు అన్నట్టుగా ఎక్కడ అజాగ్రత్త వహించకుండా ఆ సాయిల్ టెస్టింగే కావచ్చు, మొరం పోయడమే కావచ్చు, కన్స్ట్రక్షన్ కూడా అన్నిటికీ దగ్గరుండి ఎవరికి కూడా చెడ్డ పేరు రాకుండా చూడాలని చెప్పేసి మున్సిపల్ సిబ్బంది కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.